ఆడపిల్ల బ్రతుకు ఇంతైనా ఒక తల్లి లేని ఆడపిల్లను కంటికి రెపలా కాచుకోవలసిన తండ్రి తనకు కాలయముడు అయితే ఆ ఆడపిల్ల పరిస్థితి ఏమిటి పార్ట్ త్రీ రచయిత రాధగారు ఫ్రెండ్స్ మీరు ఈ స్టోరీ వినాలి అనుకుంటే పార్ట్ వన్ టూ స్టోరీస్ విన్నాకే పార్ట్ త్రీ స్టోరీ వినండి అప్పుడే మీకు స్టోరీ అనేది అర్థమవుతుంది ఇక స్టోరీలోకి వెళ్తే నన్ను వదిలే నేను భరించలేకపోతున్నాను చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది తన కాళ్ళతో కింద కూర్చున్న ఆయేషాన్ని తోసి తను మందు తాగుతూ మళ్ళీ ఆయేష దగ్గరికి వచ్చాడు కుర్చీ వెనుక దాక్కుంది ఆయేష ఇక్కడున్నావే మర్యాదగా బయటికి రా అని అరుస్తున్నాడు వినయ్ కాసేపటికి ఆయేష ఇంటికి చేరుకున్న విక్రమ్ జ్యోతి నీలిమ కిటికీల నుండి లోపల ఏం జరుగుతుందో అని చూస్తున్నారు నీకే చెప్తుంటే అర్థం కావట్లేదా నీ ఎంతట నువ్వే నా దగ్గరికి వస్తే ఓకే నేనే పట్టుకుంటే మాత్రం నిన్నెవ్వరూ ఈరోజు నా నుండి కాపాడలేరు అంటున్నాడు వినయ్ ఆ మాటలు విన్న జ్యోతికి కొంచెం కొంచెంగా అవగతమవుతూ ఉంది అంటే అని డౌట్గా విక్రమ్ని చూసింది అని తలూపాడు విక్రమ్ ఇది నిజం కాకూడదు కన్న తండ్రే అదే నిజం నమ్మలేని నిజం అన్నాడు విక్రమ్ పదండి లోపలికి అంది జ్యోతి ఆవేశంగా ప్లీజ్ జ్యోతి కాసేపు ఓపిక పట్టండి నిజాన్ని అతని నోటితో అతను ఒప్పుకుంటేనే కేసు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నాడు విక్రమ్ ఒక మూలగా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటే ఇప్పుడు వాడికి శిక్ష పడడానికి ఆయేష ఇంకా నరకం అనుభవించాలా నా వల్ల కాదు వాడిని ఇప్పుడే నేను చంపేస్తాను అంటున్న జ్యోతిని ఆపాడు విక్రమ్ ప్లీజ్ విక్రమ్ గారు మీలా ఓపికగా ఉండడం నా వల్ల కాదు నేను ఇంకా ఆయేషాన్ని ఆ పరిస్థితుల్లో చూడాలి అనుకోవడం లేదు నేను వెళ్తున్నాను అంటూ తలుపు దగ్గరికి వేసి మాత్రమే ఉండడంతో తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది అప్పటికే వినయ్ ఆయేషాన్ని పట్టుకుని తను వేసుకున్న డ్రెస్ని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయేషాన్ని ఆ పరిస్థితుల్లో చూసిన జ్యోతి ఆవేశంగా వెళ్ళి వినయ్ని పక్కకు తోసేసింది అతను పక్కనే ఉన్న స్తంభానికి గుద్దుకొని కింద పడిపోయాడు తను వేసుకున్న చున్నుని ఆయేష చుట్టూ కప్పి వినయ్ని పైకి లేపి చాచిపెట్టి ఒక్కటి పీకింది తను ఎంత బలంగా కొట్టిందంటే ఒక్క దెబ్బకే వినయ్ కళ్ళు బైర్లు కమ్మాయి జ్యోతి వెనుకే వచ్చిన విక్రమ్ వినయ్ని పట్టుకొని పైకి లేపి ఏరా నువ్వెంత వెదవి అయితే ఇంత నీచమైన పని చేస్తావు కన్న కూతురిని అత్యాచారం చేస్తావా ఎంత తాగితే మాత్రం అంత ఒళ్ళు తెలియట్లేదా అంటూ వినయ్ని చెంప ఈ చెంప వాయిస్తున్నాడు ఆయేష అదే భయంతో వణికిపోతూ జ్యోతిని పట్టుకుని ఏడుస్తూ నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అమ్మా ప్లీజ్ అని ఏడుస్తూ ఏడుస్తూ సొమ్మసిల్లు పడిపోయింది ఆయేషాని అక్కడే సోఫాల్లో పడుకోబెట్టి కొడుతున్న విక్రమ్ని ఆపి వినయ్ జుట్టు పట్టుకొని ముందుకి వెనక్కి లాగుతూ తాగితే వావి వరసలు తెలియక నీ ఇష్టానికి నీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా కన్నతండ్రి అనే పదానికే కలంకం రా నీలాంటి వాళ్ళు ఇలా మంచి చెడు విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్న మీలాంటి వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష వేసినా సరిపోదు ఇలాంటి వాళ్ళకి ఒకటే శిక్ష అదే మరణశిక్ష చావరా చావు అంటూ కింద పడేసి కాళ్ళతో తంతూ ఉంటుంది జ్యోతి ఎంతకీ ఆవేశం చల్లారక నిన్ను ఇలా కాదు అంటూ చుట్టూ చూసి ఏది దొరికితే అది వినయ్ మీదకి విసురుతుంది అయినా ఇంకా కోపం తగ్గట్లేదు ఆ అంటూ అరిచి కుర్చీ ఎత్తి వినయ్ మీదకి వేసేలోపు విక్రమ్ జ్యోతిని ఆపి తన చేతిలో ఉన్న కుర్చీని లాక్కొని పక్కకు పడేశాడు ఏమిటి ఈ ఆవేశం అతను చచ్చిపోతే మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అది తెలుస్తుందా మీకు అన్నాడు విక్రమ్ అసలు ఇలాంటి వాళ్ళకి ప్రతికే అర్హత ఉందా కన్న కూతురినే కామంతో చూసిన వీడు బయటి వాళ్ళని వదులుతాడా మీరే చెప్పండి అంతే ఆవేశంగా నిజమే కానీ వీడిని ఏం చేయాలి అనేది చట్టం చూసుకుంటుంది మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు అన్నాడు విక్రమ్ అంటే ఏంటి సార్ మీరనేది ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసి నేరం రుజువయ్యాక శిక్ష వేయిస్తారు అప్పటి వరకు విన్ని దున్నపోతులా మేపుతారు అంతేనా అని అడిగింది జ్యోతి ఏం చేయమంటారు మిస్ జ్యోతి ఏదైనా న్యాయస్థానం చూసుకుంటుంది మా చేతుల్లో ఏం ఉండదు కదా అన్నాడు విక్రమ్ ఇలా అందరూ అనుకోబట్టే సార్ తప్పులు జరుగుతూనే ఉన్నాయి సమాజంలో ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే కదా ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించగలం ఊహించని శిక్షలు వేస్తేనే కదా ఇంకొకడు ఇలాంటి పని చేయడానికి కూడా భయపడతాడు ఇలా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటే ఎలా సార్ చూడండి జ్యోతి మీరు చెప్పినవన్నీ సినిమాల్లో కథల్లో చెప్పటానికి బాగానే ఉంటాయి కానీ రియల్ లైఫ్లో వర్కౌట్ అవవు ఒక మనిషి ప్రాణం తీయడం అనేది ఆ వ్యక్తి ఎంత నీచుడు అయినా అది చట్టరీత్యా నేరం చట్టాన్ని కాపాడడం నా బాధ్యత కాబట్టి వినయ్ మీద కేసు ఫైల్ చేసి కోర్టులో హాజరుపరుస్తాను అలాగే సార్ మీకు నచ్చింది చేయండి కానీ ఒక్కసారి స్పృహలో లేని ఆ చిట్టి తల్లిని చూడండి ఈ వయసులో తనెంత నరకం చూసి ఉంటుంది ఒక్కసారైనా ఆలోచించారా చిన్న పిల్ల సార్ ఇదంతా తనకి తెలుసా తన మానసిక స్థితి చూసే ఉంటారు చిన్నప్పుడే అమ్మ చనిపోయినా నాన్న తాగుడికి బానిస అయ్యి పట్టించుకోకపోయినా తను బెదిరిపోలేదు కానీ ఇప్పుడు చూడండి ఎలా జీవత్సవమలా పడి ఉందో అమ్మా నాన్న వడిలో ఆడుకోవలసిన వయసులోనే రక్షణ లేకపోతే ఇంకెప్పుడు ఇంకెక్కడ సురక్షితంగా ఉంటుంది మీ బాధ నాకు అర్థమవుతుంది జ్యోతి గారు నేను తప్పకుండా వీడికి త్వరగా శిక్ష పడేలా చేస్తాను లేవరా అంటూ వినయ్ కాలర్ పట్టుకుని లేపి జీప్లో పడేశాడు వెళ్ళిపోతున్న వినయ్నే చూస్తూ ఎవరి జీవితం వారికి ముఖ్యం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు అంటూ కోర్టులు సాక్ష్యాలు అంటూ ఇంకా ఇంకా నేరాలు చేసేలా మీరే ప్రేరేపిస్తున్నారు సార్ అనుకుంది జ్యోతి వాళ్ళు వెళ్ళిపోయాక కాసేపటికి కళ్ళు తెరిచింది ఆయేష వణికిపోతుంది తన ఒంటి మీద ఉన్న చున్నీని మొత్తం చుట్టుకొని గట్టిగా పట్టుకొని చుట్టూ చూస్తూ నేను ఇక్కడ ఉండను నన్ను తీసుకెళ్ళిపోండి ఇక్కడ ఉండను నాన్న మళ్ళీ వస్తాడు అంటూ ఏడుస్తుంది తనని ఊరుకోబెట్టి మెల్లిగా లేపి ఇంటికి తీసుకెళ్లారు నీలిమ ఏది తినిపించినా తినకున్నా చిన్న అలికిడికి కూడా ఉలిక్కి పడుతుంది ఆయేష తనని ఆ పరిస్థితిలో చూసి గుండె మెలిపెడుతున్న ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు నీలిమ జ్యోతి తనని ఎలా మామూలు చేయాలో నాకు అర్థం కావడం లేదు జ్యోతి ఏం చేద్దాం అన్నది నీలిమ నేను ఒకసారి సైకాలజిస్ట్ని పిలుస్తాను తనేమైనా నార్మల్ చేయగలరేమో అన్నది జ్యోతి అది సరే రెండు రోజులైనా ఇంకా న్యూస్లో వాటి గురించి ఏ న్యూస్ రాలేదేంటి తీసుకెళ్లాడుగా చట్టం న్యాయం అంటూ ఏం చేశాడో అంటూ న్యూస్ పెట్టింది జ్యోతి జరిగిన సంఘటన గురించి ఎలాంటి వార్త లేదు అని నిట్టూర్చి ఇతను కూడా అందరిలాంటి వాడైనా మనిషిని చూసి ఏదైనా న్యాయం చేస్తాడు అన్న ఆశ ఉండేది ఎన్ని స్పీచ్లు ఇచ్చినా ఎన్ని మాట్లాడినా వీళ్ళకి అర్థం కాదు వాళ్ళు కూడా మగాళ్లే కదా ఆడవారి బాధ ఏమర్థమవుతుంది అన్నది జ్యోతి మీ ఆలోచన చాలా తప్పు అంటూ డోర్ కొట్టి లోపలికి వచ్చాడు విక్రమ్ చేతికి తలకి కట్టతో వచ్చిన అతని అవతారం చూసి ఏమైంది అని అడిగింది జ్యోతి అయ్యో మీరు న్యూస్ చూడలేదా అంటూ న్యూస్ పేపర్ వారి ముందు పెట్టాడు అది తీసుకొని చూసింది జ్యోతి కన్న కూతురిని అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని పట్టుకొని జీప్లో తీసుకొస్తుండగా ఎస్ఐ విక్రమ్ కారుకి యాక్సిడెంట్ జరగడంతో ఆయనకి బలమైన గాయాలు అయ్యాయి నిందితుడు మాత్రం స్పాట్లోనే చనిపోయినట్టు ప్రత్యక్ష సాక్షుల సమాచారం న్యూస్ చదివి షాక్ అయ్యి ఇదంతా ఎప్పుడు జరిగింది అన్నది జ్యోతి నిన్న జరిగింది వాడు చనిపోవాలి అని బలంగా కోరుకున్నట్టున్నారు అందుకే ఇలా జరిగింది అన్నాడు విక్రమ్ కానీ నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది దేవుడు ఇంత త్వరగా వాడికి శిక్ష వేశాడు అంటారా లేదా ఆ దేవుని ఆజ్ఞ అని మీరు తనకి శిక్ష వేశారా అని అడిగింది జ్యోతి ఆయేషాని కన్న తండ్రే అత్యాచారం చేశాడు అని తెలిసాక ఇలాంటి తరహా ఘటనలు ఇంతకుముందు ఏమైనా జరిగాయేమో అని చూశాను మన సమాజంలో వినయ్ లాంటి మృగాలు చాలామందే ఉన్నారు కొంతమంది పెద్ద మనుషులు అనే ముసుగులో ఉన్నారు కొంతమంది మంచివారిగా నటిస్తున్నారు దౌర్భాగ్యం ఏంటి అంటే కన్న కూతురే తండ్రి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పిన తల్లి నమ్మలేదు భర్తని వెనకేసుకు వచ్చింది ఆ మహాతల్లి దానికి పర్యవసానం వాడు అదే అదునుగా భావించి ఆ అమ్మాయిపై లైంగిక దాడి చేస్తూనే ఉన్నాడు మూడు నెలల తర్వాత ఆ కూతురు మళ్ళీ వెళ్ళి తల్లికి చెప్పింది అయినా నమ్మలేదు ఉద్యోగం పేరుతో ఇంటి నుండి బయటికి వచ్చి హాస్టల్లో ఉంటున్న ఆ మృగం మారలేదు సంవత్సర కాలం పాటు కన్న కూతురి మీద లైంగిక దాడి చేస్తూనే ఉన్నాడు ఆ కూతురు దాన్ని సహించలేకపోయింది బయట పెడతామంటే కన్న తల్లే నమ్మలేదు ఇక బయటి వాళ్ళు ఎలా నమ్ముతారు అనుకుందో ఏమో తనే తన తండ్రిని రమ్మని గదిలోకి పిలిచి రెడ్ హ్యాండెడ్గా అతన్ని అతని భార్యకి పట్టించింది అతని భార్య నిచ్చేష్ఠురాలై భర్తకి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించింది ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది ఇలాంటి తరహా ఘటనలు చాలానే ఉన్నాయి ఎక్కడికి పోతుంది సమాజం ఎందుకు జరుగుతుంది ఈ విపత్కర పరిస్థితి రోజురోజుకి మృగాలకంటే దారుణంగా మారిపోతున్నాం ఎందుకు అన్న ఆవేశం నాలో అప్పుడే నాకు మీ ఆవేశానికి అర్థం ఉందనిపించింది మీరు చెప్పింది నిజమే జ్యోతి ఈ లోకంలో ఏ ఆడపిల్లకి అయినా తండ్రే మొదటి సంరక్షకుడు అలాంటిది తండ్రి వల్లే రక్షణ కరువయ్యి ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే ఇక తను ఎవరిని నమ్మగలదు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మొదట్లోనే నేరస్తులకు కఠినాతి కఠినమైన శిక్షలు వేస్తేనే ఇంకొకడు ఇలాంటి పని చేయడానికి భయపడతాడు కానీ అలా జరగట్లేదు నేరం జరిగిన వెంటనే శిక్ష అమలు చేయకపోవడం వల్ల ఏమవుతుందిలే అన్న లెక్కలేనితనం పెరిగిపోయి మనం చేసేది అంత పెద్ద తప్పేం కాదు అన్న ధైర్యం వచ్చేసి ఇంకా ఇంకా నేరాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఏం చేస్తే మారుతుంది ఎలా మార్చాలి కొట్టి ఇలాంటి చీడపురుగుల్ని హతమార్చాలి నిజం చెప్పమంటారా మార్పు అనేది సమాజం నుండి రావాలి విక్రమ్ గారు కానీ అది ఎప్పటికీ జరగదు ఇందాక మీరు చెప్పారు కన్న తల్లే నమ్మలేదు అని ఏ కన్న కూతురు తండ్రి మీద అలాంటి అబాండాలు వెయ్యదు కూతురి స్వయంగా చెప్పిందంటే ఆ కన్న తల్లికి కొంచెం అయినా స్పృహ ఉండాలి అదే కనుక తను కొంచెం ఆలోచించి ఉంటే ఆ అమ్మాయి సంవత్సరం పాటు నరకం చూసేది కాదు దురదృష్టం కొద్దీ ఆడవారిపై లైంగిక దాడులు అన్నీ చాలా వరకు నమ్మిన వారి వల్లే జరుగుతున్నాయి ఆ కాసేపు సుఖం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించడం లేదు కానీ మీరు ఆ వినయ్కి మంచి శిక్ష వేశారు ఒక మనిషి చనిపోతే అయ్యో పాపం అంటాం కానీ మనిషి ముసుగులో ఉన్న ఇలాంటి మృగం చనిపోతే జాలి కాదు కదా సమాజం ఆ ఒక్క దుర్మార్గురి నుండి తప్పించుకుంది కదా అనిపిస్తుంది ముందు ఆయేష బయటపడింది నాకు అదే చాలు అన్నది జ్యోతి బావి వరసలు మర్చిపోయి ఆయేషతో అంత కిరాతకంగా ప్రవర్తించిన వాడు చిన్న యాక్సిడెంట్తో చనిపోతే ఎలా అంత ఈజీగా చనిపోకూడదు అన్నాడు విక్రమ్ జ్యోతికి నీలిమకి విక్రమ్ ఏమంటున్నాడో అర్థం కాలేదు ఒకరినొకరు చూసుకుంటున్నారు మీ అయోమయం ఏంటో నాకు అర్థమైంది నేను క్లారిటీ ఇస్తాను మీరు అనుకున్నట్టు వీణ్ చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అన్నాడు విక్రమ్ బ్రతికే ఉన్నాడా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఆ యాక్సిడెంట్ అని అడిగింది జ్యోతి అవును వాడు బ్రతికే ఉన్నాడు యాక్సిడెంట్ అంతా నాటకం అన్నాడు తన తలకి చేతికి ఉన్న కట్లు విప్పుకుంటూ మరి ఆ మృగం వాడెక్కడ ఇక్కడికి తీసుకొచ్చారా చెప్పండి నేనే వాడిని చంపేస్తాను అన్నది జ్యోతి ఆవేశంగా కంట్రోల్ యువర్ సెల్ఫ్ జ్యోతి ఆయేషాకి న్యాయం జరగాలంటే వాడు చావాలి కానీ వాడికి బ్రతిక బ్రతుకంటే ఆశ ఉంది అలా ఆశ ఉన్నవాడిని చంపడం వల్ల మనకే పాపం చుట్టుకుంటుంది అందుకని వాడిని వదిలేస్తారా అని అడిగింది జ్యోతి లేదు వదలను కానీ ముందు బ్రతకాలన్నా వాడి ఆశని చంపేయాలి వాడు ఊపిరి తీసుకుంటున్న ప్రతి క్షణం ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపించాలి చంపేయమని ప్రాధేయపడాలి అప్పుడే వాణ్ణి చంపాలి కానీ మనం కాదు తన చేతిలో బలైన ఆయేషనే వాణ్ణి చంపాలి అన్నాడు విక్రమ్ కానీ ఆయేష చిన్నపిల్ల తనకు అసలు ఒక మనిషిని చంపాలి అన్న ఆలోచన వస్తుందా వాణ్ణి చూస్తేనే నిలువెల్లా వణికిపోతుంది అన్నది జ్యోతి ఆ మనిషి వల్ల తను పడిన నరకం గుర్తొస్తే తనే అతన్ని చంపేస్తుంది అన్నాడు విక్రమ్ ఏంటి మీకు అంత కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ నా కాన్ఫిడెన్స్ ఏంటా ఆయేష బాధ ఒకవేళ తన వల్ల కాకపోతే నేను తన ప్లేస్లో వాడిని చంపేస్తాను అన్నాడు విక్రమ్ ఇప్పుడేం చేయాలి అన్నది జ్యోతి ముందు ఆయేషాతో మాట్లాడాలి ఆ తర్వాత వాడికి ఎదురు పడేలా చేయాలి అన్నాడు విక్రమ్ కానీ తను అసలు స్పృహలో లేదు ఇంకెలా మీరు మాట్లాడేది వింటుంది ఖచ్చితంగా వింటుంది అంటూ ఆయేషాన్ని తీసుకొని రమ్మని చెప్తాడు జ్యోతి తనని సోఫాలో కూర్చోబెట్టి పక్కన కూర్చుంది విక్రమ్ ఆయేషా ముందు కూర్చొని మోకాళ్ళపై ఆయేష రెండు చేతులను పట్టుకున్నాడు విక్రమ్ పట్టుకోగానే అతని రెండు చేతులను విసిరి కొట్టింది ఆయేష ఆ తర్వాత తన భుజం మీద చెయ్యి వేశాడు విక్రమ్ విక్రమ్ చేతిని కొరికేసింది ఆయేష ఎలాగోలా తన చేతిని విడిపించి అసలు మీరు ఏం చేస్తున్నారు విక్రమ్ గారు తన మానసిక స్థితి తెలిసి కూడా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగింది జ్యోతి ఆయేషాన్ని తీసుకొని నాతో రండి అన్నాడు విక్రమ్ జ్యోతి ఆయేష విక్రమ్ కారులో వెళ్తున్నారు ఒక అరగంట జర్నీ తర్వాత ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గరికి తీసుకొచ్చాడు విక్రమ్ ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అంది జ్యోతి భయంగా రండి తెలుస్తుంది అంటూ ముందుకు నడిచాడు ముగ్గురు ఆ బంగ్లా లోపలికి వెళ్ళాక ఒక గదిలో నుండి అరుపులు వినిపిస్తున్నాయి వారి అడుగుల చప్పుడు విని లోపలి వ్యక్తి పిలుస్తున్నట్టు ఉన్నాడు అర్థం కాక చూస్తున్న జ్యోతిని చూసి వినయ్ లోపల ఉన్నాడు వాడికి ఈ రెండు రోజుల నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అందుకే ఆ ఆకలి కేకలు అన్నాడు విక్రమ్ జ్యోతి రక్తం ఉడికిపోతుంది ఆవేశంగా ముందుకు అడుగు వేస్తున్న జ్యోతిని ఆపి ఇప్పుడు రియాక్షన్ ఇవ్వాల్సింది ఆయేష మీరు కాదు అన్నాడు విక్రమ్ కానీ ఆయేషాలో ఎలాంటి స్పందన లేదు వినయ్ ఉన్న రూమ్ డోర్ తెరిచి ఆయేష భుజం మీద చెయ్యి వేశాడు విక్రమ్ విక్రమ్ని తన బలాన్ని అంతా ఉపయోగించి తోసేసి కళ్ళు మూసుకుని ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఆయేష జ్యోతి ఏం జరుగుతుందా అని చూస్తుంది విక్రమ్ కాస్త దూరంగా నుంచొని ఉన్నాడు చేతుల్లో తల పట్టుకుని మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తుంది ఆయేష రెండు రోజులుగా తాగటానికి కూడా మంచిన్నీళ్ళు లేక ఒంట్లో సత్తువ అంతా నశించిపోయి నడవడానికి కూడా ఓపిక లేక పాక్కుంటూ చిట్టి తల్లి అంటూ తన దగ్గరికి వస్తున్న తండ్రి గొంతు వినిపించి ఏడవడం ఆపి ఎర్రబట్ట కళ్ళతో తండ్రిని చూస్తుంది ఆయేష అతను తన పట్ల ప్రవర్తించిన అమానుష చర్యలు అన్నీ ఒక్కసారిగా తన కళ్ళ ముందు మెదిలాయి ఆవేశంగా పైకి లేచింది ఆయేషాన్ని చూస్తున్న జ్యోతికి ఆదిశక్తే తన వంటలోకి ప్రవేశించిందా అనిపించింది నేల మీద పడి ఉన్న అతని చేతులని కాళ్ళ కింద నలిపేస్తూ వినయ్ పట్టుకొని నేలకేసి కొడుతుంది ఆవేశంగా గట్టిగట్టిగా అరుస్తూ చుట్టూ చూస్తూ దూరంగా విసిరేయబడి ఉన్న మందు సీసా తీసుకొచ్చి అతని తల మీద తన బలాన్నంతా ఉపయోగించి కొట్టింది ఆ దెబ్బకి వాడు చేస్తున్న ఆహాకారాలు ఆ చుట్టుపక్కల మొత్తం ప్రతిధ్వనించాయి సగం పగిలిన సీసాతో అతని పొట్టలో పొడిచింది ఆ రక్తం తన మొహంపై చింది పడింది చింతనిప్పు లాంటి కళ్ళతో ఆవేశంతో ఊగిపోతున్న ఆయేష వినయ్ కొన ఊపిరితో కుట్టుమిట్టలాడుతూ ప్రాణాలు విడిచాక కళ్ళు తిరిగి పడిపోయింది జ్యోతి విక్రమ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని పట్టుకొని బయటికి వస్తూ జ్యోతి చనిపోయిన వినయ్ని చూసి ఆయేష భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటూ ఉండగా మీరు అవేం ఆలోచించకండి నేను చూసుకుంటాను ఆయేషా పేరు బయటికి రాదు అన్నాడు విక్రమ్ భరోసానిస్తూ ఇద్దరు ఆయేషాని తీసుకుని అక్కడి నుండి వచ్చేశారు ఆయేషా విషయం తెలిసిన ఇద్దరు కానిస్టేబుల్స్ వినయ్ శవాన్ని కాల్చేసి ఆనవాలు లేకుండా చేశారు అక్కడి నుండి వచ్చేశాక ఆయేషాని మెరుగైన వైద్యం చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు తను ప్రస్తుతం కోమాలో ఉంది తను త్వరగా కోలుకుని జరిగిన సంఘటనను వీలైనంత త్వరగా మర్చిపోయి తన లైఫ్లో అనుకున్నది సాధించాలి అని కోరుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్పై ప్రెస్ చేయండి అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్